ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, ఆ అవసరం వస్తుందని అనుకుంటున్నానని, తన ప్రాణాలను బలిదానం అవుతానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. తన ఆమరణ దీక్ష చేపట్టిన తర్వాత పరిణామాలు తన చేతుల్లో ఉండవని అన్నారు. అందుకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని అన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన చాలా ఉద్వేగంగా మాట్లాడారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి ఇంకా ఉందని, బొల్లు దగ్గర పెట్టుకుని ఉన్నామని, బాధ్యతతో ఉన్నామని అన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు తాను ఇక్కడే ఉంటానని, ఉగాది పండుగ కూడా ఇక్కడే జరుపుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం చేసే పోరాటానికి కలిసి వచ్చే పార్టీలతో పార్టీ కార్యాలయంలో చర్చలు జరుపుతానని అన్నారు. సిపిఐ సిపిఎంలతో చర్చలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కార్యాచరణకు ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. తాను ప్రజల బలిదానాలు కోరబోనని పవన్ కళ్యాణ్ పార్టీ అభిమానులను, యువతను ఉద్దేశించి అన్నారు. మీరు చదువుకోండి, ఉద్యోగాలు చేయండి, రాజకీయ పోరాటం తాను చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ బలిదానం చేస్తాడని అన్నారు. తెలుగువాడి తెగింపు ఆత్మగౌరవం ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వానికి చూపిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఒకరోజు ఇస్తామని చెప్పి మరో రోజు ఇవ్వబోమ్మని అంటే ఊరుకోబోమ్మని, తాము పౌరుషం ఆత్మగౌరవం ఉన్నవాళ్ళమని పవన్ కళ్యాణ్ అన్నారు. పోరాటం చేసి విశాఖ రైల్వే జోన్ సాధిద్దామని అన్నారు. ప్రత్యేక హోదాపై చేతులు జులుపుకొని కూర్చుంటే ఊరుకునే వాళ్ళం కాదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. పార్లమెంటులో డ్రామాలు ఆడి చేతులు దులిపేసుకుంటే చెవిలో పువ్వులు పెట్టుకొని లేమని అన్నారు. సమస్య ప్రత్యేక హోదా ఒక్కటి కాదని, అదో విధానం అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పుడు హామీ ఇచ్చాం గాని ఇప్పుడు ఇవ్వలేమనేది విధానంగా మారుతుందని, రాజ్యాంగ ఉల్లంఘన అనేది సాంప్రదాయకంగా మారుతుందని ఆయన అన్నారు. దానిపై బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు. తాము ప్రజా ఉద్యమాలు చేస్తామని, రోడ్డెక్కుతామని చెప్పారు. ఏ తల్లి జన్మనిచ్చిందో, ఏ భూమి ఆశ్రయం కల్పించిందో ఆ తల్లికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. తెలంగాణలో తనకు ఉడుకు రక్తం కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కొత్త నాయకత్వం తనకు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. పార్టీ సభ్యత్వానికి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి కోరారు. ఆ మిస్డ్ కాల్ నెంబరు కూడా 9394022222 అని వెల్లడించారు. చివరగా భారత్ మాతాకి జై అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.